15 రోజుల ప్లాన్ అప్రూవల్ ఇచ్చేస్తారు, సర్టిఫికేట్ తీసుకుంటారా? ఏదైనా సరే హౌసింగ్ పర్మిషన్, హౌసింగ్ పర్మిషన్ కావాల్సిందే. టీడీసీ పేరు టీడీసీ పేరు రావాలి, అది మళ్ళీ చూసుకోవాలి. 15 రోజుల దగ్గర మీ దగ్గర పెడతారు, 15 రోజులు టీడీసీ పేరు అంటే కుదరదు. లేదనుకుంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయండి, ఏది కావాలంటే చూజ్ చేస్తాం. సార్ అట్టే సార్ చెప్తున్నా, టీమర్ ఇబ్బందులు లేవు వచ్చి పెట్టినా చెప్పండి, 15 రోజుల తర్వాత మళ్ళీ వస్తాయి. పర్మిషన్ రెడీ చేసి పెట్టండి, కట్టాల్సిన ఫీజు ఉంటే 14% కట్టాలి, యాజమాన్యాలు చెప్తాం కట్టించేస్తాం. కాకపోతే టీడీసీ మీరు మాట్లాడి 15 రోజుల తర్వాత తెచ్చి మీరు పర్మిషన్ చేయండి, రెండుకి రెడీగా ఉండండి. రేపు 15 రోజుల తర్వాత మళ్ళీ అధికారులు ఎదుగుదల మీకు చెప్పేది క్లియర్గా 15 రోజుల టైం లోపల టీడీసీ అప్రూవల్ తీసుకుని వాళ్ళకి ప్లాన్ ఇవ్వాలి, అది మీ బాధ్యత. మళ్ళీ మళ్ళీ 15 రోజుల తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టి పరిస్థితి చేపట్టి నుంచి పాపం బిడ్డల తల్లులు, ముసలి వాళ్ళు, యువకులు, గ్రామానికి సంబంధించి అన్ని కుటుంబాలు, దాదాపుగా 117 కుటుంబాలు ఈరోజు వచ్చి పొద్దటి నుంచి ఇప్పుడు దాకా కూర్చుంటే అధికారుల్లో వచ్చినటువంటి కదలిక 15 రోజుల లోపల పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నోటి మాటలు కాకుండా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వమన్నాం, లిఖితపూర్వకమైనటువంటి సమాధానం ఇచ్చారు. కాబట్టి మా పోరాటం ఈరోజుతో ఆగుతుందని మేము అనుకోవట్లే, కేవలం ఈరోజు మేము కూర్చున్నాం కాబట్టి, మేము కదలమని భీష్మించుకున్నాం కాబట్టి మాకు ఈ కాగితం ఇచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది, అనుమానం ఉంది. కాబట్టి 15 రోజులు సమయం ఇస్తాం, 15 రోజుల సమయం తర్వాత డిపిఓ ఆఫీసులో కూర్చొని అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా పూనుకోవడం జరుగుతుంది తప్ప ఈ ప్రాంతాలకు సంబంధించి, ప్రాంత ప్రజలకు సంబంధించి విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే మరో 6 మాసాల తర్వాత వీళ్ళు ఎవ్వరు కూడా విధులు నిర్వహించలేరు. ఇప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం ప్రారంభించారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు. తప్పనిసరిగా మేము చెప్పేది, మీరు దయచేసి బలిపశువులు కాపాడండి. సోమిరెడ్డి లాంటి వ్యక్తుల అవినీతికి పడేటువంటి ఆ దాహానికి, ధనదాహానికి మీరు బలి కాపాకండి. మీకు సంబంధించి నిక్కచ్చిగా ఏదైతే చేయగలరో అది చేయండి. ఒకవేళ మిమ్మల్ని ఎక్కడి నుంచి బదిలీ చేయొచ్చు, మరొకటి చేయొచ్చు, సంతోషంగా వెళ్ళిపోండి. అంతే తప్ప పొరపాటు చేసి, మీరు చేసేటువంటి పొరపాటు వల్ల రేపు శాశ్వతంగా మీరు ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. దయచేసి మీ నెత్తిమీదకి తెచ్చుకుని రేపటి రోజు మీరు చేసినటువంటి పాపాలు శాపాలలాగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈరోజు ముందుగా హెచ్చరిస్తున్నాం, రేపటి రోజు మీరు ఇబ్బంది పడితే పూర్తిగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది తప్ప ఎవరు బాధ్యత వహించేటువంటి ప్రసక్తి ఉండదు. మంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, నేను శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రోజులు ఆ ప్రాంతాలకు సంబంధించి ప్రజల సమస్యలను నా సమస్యగా భావిస్తాను తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. అధికారులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ, మంత్రులు కానీ అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాను తప్ప ప్రజలకు సంబంధించి వాళ్ళ సమస్యల పరిష్కారంలో వెన్ను చూపేటువంటి ప్రసక్తి తలెత్తుందని చెప్తున్నా. కాబట్టి దీని మీద పోరాటం కొనసాగుతుంది. దీనికి సంబంధించి అధికారులు ఉండాలనో వెళ్లాలనో తేల్చుకోవాలి తప్ప, అధికారులు మేము ఉండి పేదవాడికి అన్యాయం చేస్తామంటే మాత్రం సహించేది ఉండదు.